ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చామన్నారు మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి. బిఎల్ఆర్ ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న తనకి ప్రజల నుండి ప్రచారంలో అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమయ్యాయని బత్తుల విమర్శించారు. మిర్యాలగూడలో విజయం తమదే అంటున్న బీఎల్ఆర్ తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. 23 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఉధృతిగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం మిర్యాలగూడలో ఉన్నాము. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి మనతో ఉన్నారు. అన్న చెప్పండి, రాష్ట్రంలోనే మీకు అత్యధిక తక్కువ సమయం ఉంది ప్రచారానికి. లాస్ట్ చివరికి అనూహ్య పరిణామాల మధ్య మీరు సీట్ దక్కించుకున్నారు. ప్రచారం ఎలా చేస్తూ ఉన్నారు? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. చివరిలో వచ్చిన హై స్పీడ్గా మంచిగా ప్రచారం జరుగుతుంది. ఎక్కడ ఆకుండా రోజుకు సుమారు 20 గ్రామాలు 25 గ్రామాలు తిరుగుతూ మంచిగా రెస్పాన్స్ ఉంది. ప్రజల్లో అనూహ్య స్పందన ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పథకం జనాలలోకి చొచ్చుకొని పోయింది. మహిళలు అయితే మరీ మన అత్యధికంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. కర్ణాటకలో మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ తెలంగాణలో చేస్తే ఇంకా మళ్ళీ దోచుకోవడమే మిగులుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? దాంట్లో దోచుకునేది ఏముంది? పథకాలు ఇస్తున్నకి దోచుకునేది ఏముంది? జనాలకి నేరుగా ప్రజలకు వెళ్ళిపోతున్నాయి ఉచిత పథకాలు. అన్నీ ప్రజలకి ఇచ్చారు, దాంట్లో దోచుకోవడానికి ఏముంది? ఆల్రెడీ దోచుకునే ఉన్నారు 9 సంవత్సరాల నుంచి. మిగిలిన బడ్జెట్ తెలంగాణ ఇస్తే అప్పులు తెలంగాణ చేసినారు. మరి ఎవరు దోచుకున్నట్టు చూశారు కదా, మేరుగడ బ్రిడ్జి 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడు కూలిపోయింది. అట్లనే ప్రభుత్వం కూడా కూలిపోతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు చెప్తున్నట్టుగా మిర్యాలగూడ ప్రాంతంలో మీరు ఏం సమస్యలు గుర్తించారు? మీపై ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే భాస్కర్రావు 10 సంవత్సరాల నుంచి కూడా అధికార పార్టీ నుంచి నేను అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నారు. మీరేం సమస్యలు గుర్తించారు? ఈ ప్రాంత ప్రజలు మీకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరేం చేస్తారు? ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు అది శిలాఫలకాలకు పనికొచ్చింది తప్ప ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు. ఒక 4-5 రోడ్లు సీసీ రోడ్లు వేసి ఆయనకు సంబంధించిన కాంట్రాక్టులు పెట్టుకొని ఆయన బినామీని కాంట్రాక్టులు పెట్టుకొని సంపాదించుకుని తప్ప ఇక్కడ మిర్యాలగూడ అభివృద్ధి చేసింది ఏం లేదు. ఒక్క ఎలక్షన్ ముందు దెబ్బ అన్ని రోడ్లు వేసేసేసి నేను అది చేసిన ఇది చేసిన ఈరోజు చూడండి, మీరు అక్కడ పోయి చూడండి, 2 ఫంక్షన్ హాల్స్ పెట్టి శుభ్రంగా హ్యాపీగా మందు దాపించి హ్యాపీగా తిండి పెడుతున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి గుర్తులేంది? కేవలం ఎలక్షన్ టైంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే జనాలకు తెలియదా? మాత్రం జనాలకు అర్థమైపోయింది, ఆయన సంగతి అంతా అర్థమైంది. ఎలాంటి అభివృద్ధి చెందలేదు. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మేము చేస్తున్న సోషల్ యాక్టివిటీ సామాజిక సేవలు చేసుకుంటూ మరలా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా శుభ్రంగా నీట్గా అన్నిటికీ గ్రామాల వారిగా గ్రామ కమిటీలు వేసి అభివృద్ధి పరుస్తామని తెలియపరుస్తున్నారు. మీకు ఎవరైతే మీ పార్టీలో కీలకంగా సీట్ ఆశించిన నేతలు ఎవరైతే ఉన్నారో, శంకర్ నాయక్ డిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుతం మీకు ఇక్కడ సహకారం పూర్తిగా అందుతుందా? మీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తూ ఉన్నారు? అందరం కలిసి తిరుగుతున్నాం, అందరం కలిసి కూర్చున్నాం, అందరం కలిసి మాట్లాడుకున్నాం. పార్టీ టికెట్ వచ్చింది, అందరం కలిసి పనిచేసింది. జానాడి పెద్దలు జానాడి గారు వచ్చారు, అందరిని సమన్వయం చేసిండు. వాళ్ళు శంకర్ నాయక్ కానీ రఘువీర్ కానీ వాళ్ళందరూ త్యాగ ఫలితం మాకు టికెట్ వచ్చిందని ఆ రోజే ప్రకటించడం. మేము దాని విధంగానే అందరం కలిసి పనిచేస్తున్నాం, ఎక్కడ తేడాలు ఏమైతే ఏం లేవు. సమయం తక్కువగా ఉంది, మీరు 10-15 రోజుల నుంచి మాత్రమే ప్రచారంలో ఉన్నారు. మీ ప్రజలకు ఏం చెప్తారు? మీకు ఓటేయాలని మీరు ఏ విధంగా మీరు వాళ్ళని అభ్యర్థిస్తారు? ఓటేస్తే మీరు ఏం చేస్తా అని చెప్పి భరోసా కల్పిస్తారు ఈ ప్రాంత ప్రజలకు? అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఆల్రెడీ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ తెలుసు వాళ్ళకి. రేపొద్దున మనం గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధితో పాటు మనం గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు నేరుగా పేదలకు చేరే విధంగా మధ్యవర్తులు దళారులు లేకుండా నేరుగా వాళ్ళ ఇంటికి చేరడానికి ప్రయత్నిస్తానని చెప్తున్నాను. మీకు మరొక ప్రత్యర్థి మిర్యాలగూడలో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి జులకంటి రంగారెడ్డి ఉన్నారు. జులకంటి రంగారెడ్డి మీపై ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా డబ్బు సంచులతో మీరు రాజకీయాన్ని చేస్తా ఎందుకే ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి మిర్యాలగూడ గడ్డపై పోటీలో ఉన్నారని చెప్పి కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరొకవైపు మీరు 10 కోట్లు డబ్బులు పెట్టి సీటు కొనుక్కొచ్చుకున్నారని చెప్పి కూడా వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. సరే, చెప్పడానికి ప్రత్యర్థులు ఏదైనా చెప్తారు, జనాలు తెలుసు, టికెట్ ఎట్లా వచ్చిందో ఏందో తెలుసు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో జనాలు అందరికీ తెలుసు. దానికి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అంటే మనం ఓపెనర్ అంటే వాళ్ళంటే గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు చెల్లుబడి. మేమేంటంటే సేవాభావంతో వచ్చినాం, మేము ప్రజలకు సేవ చేయాలని వచ్చినాం. ప్రత్యక్షాలు ఎక్కువ విమర్శించిన దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి మేము పెద్ద విమర్శించాల్సినంత అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎలా వచ్చిందో జనాలకు తెలుసు, 10 కోట్లు పెట్టి తెచ్చిరా, ఎంత పెట్టి తెచ్చిరా అనేది వాళ్ళకి తెలుసు. తెలిసి ఏదో నోరు అట్లా చెప్తే జనాలు ఏదో ప్రశాంతంగా అవి ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవ్వడూ లేడు. రంగారెడ్డి గురించి తెలుసు,
భాస్కర్ గారి గురించి తెలుసు, నా గురించి జనాలు తెలుసు, ముగ్గురు గురించి తెలుసు కాబట్టి జనాలు ఎవరిని డిసైడ్ చేయాలి వాళ్ళు చేస్తారు, అప్పుడు మనం దానికి కట్టుబడి ఉంటాను కూడా మనస్ఫూర్తిగా చెప్తాం. చివరికి మిర్యాలగూడలో ఎలా ఉండబోతుంది పోటీ, మీకు ఎవరు ప్రధానంగా పోటీ అనుకుంటున్నారు, గెలిపే విధంగా ఉండబోతుంది? మేమైతే ప్రత్యేకంగా అయితే పోటీ అయితే మాకు పెద్దగా ఏమవుతుంది, మా ఇళ్ళలు ఎక్కడి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు, మా సామాజిక సేవలు చేసినవన్నీ గుర్తుంచుకుంటాను. ముఖ్యంగా కరోనా టైంలో మేము ఇచ్చిన ఆనందే మందు జిల్లా మన ఎక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఇవ్వలే, మేమే ఆనందయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఇచ్చినాం, అది ప్రతి ఒక్కరికి గుర్తుంది. అది ఆ రోజుల్లోనే ఏదైనా ఆనందయ్య గారు మందు తెచ్చుకుంటే సుమారు 40-50 వేల నుంచి పెట్టి తీసుకొచ్చారు, ఇదంతా ప్రత్యక్షంగా జరిగింది. కానీ మేము ఆయన్నే ఇక్కడ తీసుకొచ్చేసి మందు తయారు చేయించి ప్రతి ఇంటికి నియోజకవర్గంలో ప్రతి ఇల్లు తరపు పార్టీలకు అతీతంగా సేవ చేసినాం, ప్రతి ఒక్కరికి అది గుండెల్లో మనసులో ఉంది. గెలిపే విధంగా ఉండబోతుంది మీరు మీరు ఊహిస్తారు కదా, ఊహించిన రీతిలో ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది బత్తుల లక్ష్మారెడ్డి గారు స్పందిస్తున్న తీరు. మిర్యాలగూడలో కరోనా కష్టకాలంలో కూడా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో వారెవరు కూడా చేయని పని ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతి గుండెకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలన్నీ ఇప్పటికే చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఊహించని విధంగా ఉండబోతుందని చెప్పి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, మిర్యాలగూడ.